మరోవైపు ముద్రగడ విషయంలో ప్రభుత్వం ఉగ్రవాది కసబ్ కంటే దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. రాష్టంలో చంద్రబాబు దౌర్జన్య పాలన చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లిన తరను అరెస్ట్ చేశారని, అక్కడ పోలీసులను చూస్తే రాజమండ్రిలో ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని అంబటి రాంబాబు అన్నారు. ఒక చట్టం ఉన్నది, ఆ చట్టం ప్రకారం 21 రోజుల పాటు నోటీస్ ఇచ్చి తొలగించాలి. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారని మీరు తొలగిస్తే నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు శాశ్వతం కాదు, మీకు కూడా బాగా తెలుసు. ఇప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయి, అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ప్రభుత్వాలు చెప్పినట్టుగానే ఛాలెంజ్ ప్రసారాలు చూపించాలి అంటే సాధ్యపడేటువంటి అంశమేనా? ముఖ్యమంత్రి గారు చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ఉంటారని గ్యారంటీ ఏమన్నా ఉన్నదా? ఇదేమన్నా రాజర్క వ్యవస్థ? ఆ ముఖ్యమంత్రి గారు పోయి మరొక ముఖ్యమంత్రి గారు వస్తే ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే మీరు ఛానల్స్ నడుపుతారా? ఇది మీది వ్యాపారం కాబట్టి మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడటం అంటే మరి ప్రతిచర్యలు కూడా ఉంటాయనేది దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. మీరు ఇప్పటికీ 9, 10, 11, 12 నాలుగు రోజుల పాటు సాక్షి టీవీ ప్రసారాలను రాకుండా చేశారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది మీరు ఇల్లీగల్ యాక్టివిటీ. ఈ ఇల్లీగల్ యాక్ట్ని మీరు కొనసాగిస్తే మంచి పద్ధతిగా ఉండదు. దయచేసి ఇమీడియట్గా సాక్షి ఛానల్ని ఇంతకు ముందు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వవలసిందిగా వారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే మనం వచ్చేస్తాం, ఇంతకుముందు ఒక ఛానల్ ఆపారు, ఆపితే వెళ్ళి ముఖ్యమంత్రి గారిని బతికినాడి కాళ్ళు పట్టుకుని ఆయన చేసుకున్నారు. మేము అలా చేసేటటువంటి వ్యక్తులం కాదు. చట్ట ప్రకారం జరగాలి, అలా జరగకపోతే మేము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎంఎస్ వాళ్ళు పాపం నాకు తెలుసు వాళ్ళు అడకత్తెరలో పోకవలే నలిగిపోతా ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, కానీ ధర్మం న్యాయం ఒకటి ఉంటుంది, చట్టం ఒకటి ఉంటుంది, ఆ చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తే చట్టం కూడా మీకు పని చెబుతుందనే విషయాన్ని దయచేసి